Hi friends, welcome to my channel. Iroz ee video lo meeku munagaku soup ela prepare cheskovalo cheptanu. Health ki kuda chala manchidi. Aithe deeniki kavalsina ingredients idi ela prepare cheskovalo chuseddamu. Deenikosam onions koncham teeskunnanandi. Alage munagakani ela wash cheskuni pettukunnanu. Ginger koncham teeskondi. Garlic anta vellulu rebbalni oka 3 teeskovali. 1/2 tablespoon miryal powder ni kuda teeskondi. అలాగే వాటర్ కూడా 1 గ్లాస్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుని ఈ వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు ముందే ఫ్రై చేసుకుని అంటే ఆయిల్ లో కాని బటర్ లో కాని వీటన్నిటిని ఫ్రై చేసుకుని అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను ఆయిల్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో మునగాకు అలాగే ఆనియన్స్ గార్లిక్ అంటే వెల్లుల్లి రెబ్బల్ని అల్లం ముక్కలు అలాగే మిరియాల పౌడర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అల్లం అలాగే మిరియాల్ని మనం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ యాడ్ చేసుకున్నా ఘాట్ అనేది ఎక్కువైపోతుంది నేను 1 గ్లాస్ కి చెప్తున్నాను నెక్స్ట్ ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్్రెడీ మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం నేను ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకున్నాను దీన్ని 5 టు 10 నిమిషస్ బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం salt యాడ్ చేసుకోండి మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు లైట్ గా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మునగాకులో ఫైబర్ అనేది ఉంటుందండి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది కొవ్వుని కరిగించడంలో ఈ మునగాకు బాగా యూస్ అవుతుంది మనం తీసుకున్న అల్లం జీర్ణక్రియకి బాగా యూస్ అవుతుంది అలాగే వికారాన్ని కూడా తగ్గిస్తుంది weight loss కి ఈ అల్లం అనేది బాగా యూస్ అవుతుంది వెల్లుల్లిపాయలో కొలెస్ట్రాల్ అనేవి తక్కువగా ఉంటాయి గుండె జబ్బులవి రాకుండా ఉంటాయి మునగాకు వల్ల మలబద్ధక సమస్యలు కూడా రాకుండా ఉంటాయండి నెక్స్ట్ ఒక గ్లాస్ తీసుకుని మనం ఈ విధంగా ఫిల్టర్ అనేది చేసుకోవాలి దీని మీరు మార్నింగ్ ఎంట పరగడుపునే తీసుకోవాలి ఇది తీసుకున్న ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అనేది చేయాలి అలాగే నైట్ టైం చపాతీ తీసుకుంటే బెటర్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్